हाई फ्रेंड्स अंदर अंदर बहुनारे बहुत नैन मी लक्ष्मी ई वीडियो करीवेपाक पड़ी एला चुपस्ता करीवेपाक अंड फ्रेंड इच्छी को करीवेपाक कड़ी आरपेकना बाग ड्राई उड़ेला चूस करीवेपाक आना मेजरमेंट्स नक्तू मेजर चुस्को टू कप्स वी स्टव वैगे पैन वेड़कीना करीवेपाक वे स्टव वैगे वेरे गिने वेड़कीना हाफ कप पसन पुप वे पुपे वेगना అలానే హాఫ్ కప్పు కందిపప్పు వేయించుకోండి. స్టవ్లు రెండు సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి. కందిపప్పు కొంచెం వేగినాక 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేయించుకోండి. 2 మినిట్స్ అయినాక హోల్ వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు వేసి వేయించుకోండి. లిల్లి కొంచెం వేగినాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేయించుకోండి. ఎనిమిది ఎండుమిర్చి కట్ చేసి ముక్కలుగా వేయించుకోండి. మీరు దగ్గరగా ఉంటే స్టవ్ దగ్గరే హైలో పెట్టి కూడా గబగబా వేయించుకోవచ్చండి. కాకపోతే బాగా కలుపుకోవాలి, మాడకుండా చూసుకోండి. కరివేపాకుని కొంచెం హైలో పెట్టి వేయించేసానండి. ఇంకిదికు ఇట్లా సౌండ్ వచ్చిందంటే బాగా వేగిపోయినట్టే. ఎండుమిర్చి క్రిస్పీగా అయినాక ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించేసి ఇంకా ఆఫ్ చేసేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కందిపప్పు పసుపు అది వేసి పొడగొట్టుకోవాలండి. మెత్తగా పొడగట్టిన పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా అండి. వేయించి చల్లారిన కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని పొడి చేసుకోండి. తాలింపు వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా నేను, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అది కాగినాక తాలింపు దినుసులు వేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు వేస్తున్నానండి. పసుపు మినపప్పు ఆవాలు అండ్ ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేస్తున్నానండి. సాల్ట్ 3/4 టేబుల్ స్పూన్ పట్టిందండి నాకు. ఐరన్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఈ కరివేపాకుని ఇలా పొడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుకొని చల్లారినాక మీరు స్టోర్ చేసుకోండి, చాలా నెలలు వస్తుంది. మీకు కరివేపాకు ఎక్కువ ఉండాలనుకుంటే పసుపును కందిపప్పు తగ్గించుకుని అలానే చింతపండు సాల్ట్ దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. నేను అంతకుముందు చేసిన గోంగూర కారపొడి వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి తప్పకుండా. వేడివేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ. సృజమంజరి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.